ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 7వ అధ్యాయం, సారీ 8వ స్కందము 7వ అధ్యాయం, కరెక్టే కదండి? ఎస్ ఓకే. ప్రభు, ఎస్ సో 6వ అధ్యాయంలో ఏం జరిగింది అని అంటే, బ్రహ్మదేవుడు దేవతలతో కూడి క్షీరసాగరం వరకు వెళ్ళిపోయి అక్కడ విష్ణువు గురించి ప్రార్థన చేయటం అనేటువంటిది జరిగింది. సో విష్ణువు వాళ్ళ ప్రార్థనలకు ప్రసన్నమై ఆయన ప్రత్యక్షమై భగవంతుడు వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని తెలియచేయటము అనేటువంటిది జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం అసురులకి అనుకూలంగా ఉంది. ఈ సమయంలో అసురుల యొక్క బలం చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అసురులతో పోరాడి గెలవడము అనేటువంటిది చాలా కష్టం ఈ పరిస్థితుల్లో. కాబట్టి అసురులతో సంధి చేసుకుంటే వాళ్ళ బలం కూడా మీ బలం అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏదైతే మూషికము మరియు పాము యొక్క ఉదాహరణతో పోల్చి చెప్పడము అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఒక పాము ఒక బుట్టలో ఉండిపోయినప్పుడు ఆ బుట్టలో నుంచి బయటికి రావాలి అని అంటే అదే బుట్టలో ఉన్నటువంటి మూషికం యొక్క సహాయం తీసుకోవాలి. లేదు, మూషికం నేను తినొచ్చు, నేను హాయిగా తిని ఎంజాయ్ చేస్తాను అని తిని ఉంటే గనక అది బయటకు వచ్చి ఎంజాయ్ చేయలేదు. కాబట్టి తెలివిగా బలం ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళతోటి సంధి చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి లక్షణం అని చెప్పారు. అయితే సంధి చేసుకుని ఏం చేయాలి అని కూడా చెప్పారు. వాళ్ళ బలాన్ని ఉపయోగించి మందర పర్వతాన్ని తీసుకొచ్చి క్షీర సముద్రాన్ని మదనం చేయమని చెప్పారు. అలా చేస్తే అమృతం వస్తుంది, ఆ అమృతాన్ని పొందడం వల్ల మీరందరూ కూడా అమరులు అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే సహనాన్ని పాటించమన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో సహనం ఉండాలి. మీరు ఎవ్వరూ కూడా అసురుల మీద కోపంని ప్రవర్తించకూడదు, అసురుల పట్ల అసహనాన్ని ప్రకటించకూడదు. వాళ్ళు ఏం చెప్పినా మీరు ఓకే అనండి, వాళ్ళు ఏం చెప్పినా మీరు సరే అనండి, చివరికి మాత్రం అమృతం మీకు దక్కుతుంది. సో నేను చెప్పినట్టు చేస్తే చివరికి మీకు అమృతం దక్కుతుంది అని చెప్పేసి భగవంతుడు వాళ్ళకి సలహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే బలి మహారాజు అసురులకి రాజు. సో దేవతలందరూ కూడా అసురుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు బలి మహారాజు శత్రువులను కూడా ఆహ్వానించే అంత స్వభావం కలిగినటువంటి వాడు బలి మహారాజు. సో దేవతలందరూ శత్రువులే అయినప్పటికీ ఎప్పుడైతే దేవతలందరూ బలి మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళతోటి సంధికి ఒప్పుకోవడము అనేటువంటిది జరిగింది. అయితే ఈ యొక్క సంధి ఏదైతే ఉందో ఈ సంధి వలన ఇద్దరికీ లాభం కలగాలి. దేవతలు అసురులను ఉపయోగించుకొని అమృతం పొందాలి అని అనుకుంటున్నారు, అలానే అసురులు కూడా సరే దేవతలు కూడా ఉపయోగించుకుని మనము అమృతం పొందుదాము అని వీళ్ళు అనుకుంటున్నారు. సో ఎవరికి వాళ్ళు ఇంకొకరిని ఉపయోగించుకుంటున్నాము అనేటువంటి ఆలోచనలతోటే ఈ యొక్క క్షీరసాగర మదనానికి ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. సరే దేవతలు అసురులు అందరూ కలిసి మందర పర్వతం దగ్గరికి వెళ్ళారు. మందర పర్వతం వచ్చేసి మొత్తం బంగారంతో తయారు చేయబడినటువంటి మందర పర్వతం. మందర పర్వతంలో రాళ్ళు ఉండవు, ఓన్లీ బంగారం మాత్రమే ఉంటుంది. కాబట్టి రాయి కంటే ఎక్కువ బరువుగా ఉంటుంది బంగారం. కాబట్టి ఈ మందర పర్వతాన్ని మోయలేకపోయారు దేవతలు అసురులు అందరూ కలిసి కూడా. కొంత దూరం మోసిన తర్వాత ఆ మందర పర్వతం కిందనే పడిపోయి చాలామంది అసురులు దేవతలు మరణించడం అనేటువంటిది జరిగింది. కొంతమంది గాయపడ్డారు, కొంతమందికి చేతులు ఇరిగిపోయినాయి, కొంతమందికి కాళ్ళు ఇరిగిపోయాయి. సో ఇక ఆ మందర పర్వతాన్ని మోయలేనటువంటి పరిస్థితుల్లో ఒక చోట దించేశారు. అప్పుడు స్వయంగా భగవానుడు మళ్ళీ వచ్చారు గరుడ వాహనం మీద. గరుడ వాహనం మీద వచ్చి మందర పర్వతాన్ని ఒక్క చేత్తో తీసి పైకి లేపేసి గరుడు మీద ఉంచడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ వైపు ఒక దృష్టి వీక్షణంతో వాళ్ళ యొక్క గాయాలన్నీ పోగొట్టారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి ప్రాణం పోసుకొని తిరిగి బ్రతకడం అనేటువంటిది జరిగింది. సో అందరినీ మళ్ళీ గరుడి మీద కూర్చోబెట్టారు. అంటే గరుడు మీద మందర పర్వతం ఉంది, గరుడు మీద దేవతలు ఉన్నారు, గరుడు మీద అసురులు ఉన్నారు, భగవంతుడు ఉన్నారు.
గరుడుడు ఏం చేశారు? వీళ్ళందరినీ తీసుకొని క్షీరసాగరం దగ్గరకు వచ్చి మందర పర్వతాన్ని క్షీరసాగరంలో వదిలిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మందర పర్వతం ఉపయోగించి ఈ క్షీరసాగరాన్ని మథనం చేయాలి. మథనం చేయాలి అని అంటే వాసుకి కావాలి, వాసుకి గరుడుడికి శత్రువు. సో ఎందుకు అంటే వాసుకి గరుడుడు ఉంటే రారు, కాబట్టి విష్ణువు అక్కడి నుంచి గరుడుణ్ణి వెళ్ళిపోమని చెప్పేశారు. గరుడు వెళ్ళిపోతే అప్పుడు వాసుకి వస్తారు, వాసుకుని తాడులాగా ఉపయోగించుకొని ఈ యొక్క మందర పర్వతాన్ని ఇప్పుడు మదనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంతకు ముందే ఈ మందర పర్వతాన్ని ఉపయోగించి క్షీరసముద్రాన్ని మదనం చేసినప్పుడు విషం వస్తుంది, కాలకూట విషం వస్తుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. అయితే కాలకూట ఎవరు ఎప్పుడు ఏది వచ్చినప్పుడు ఎవరు తీసుకోవాలి దాన్ని అనేటువంటిది భగవంతుడే నిర్ణయిస్తారు. అయితే ఈ ప్రక్రియలో దేవతలు దానవులు కలిసి భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే కర్మలు చేసినప్పటికీ విజయం మాత్రం దేవతలకే ఉంటుంది. ఎందుకంటే దేవతలు భగవంతుడిని నమ్ముతారు, దేవతలు భగవంతుడికి భక్తులు. కానీ అసురులు మాత్రం భగవంతుడికి భక్తులు కాదు, భగవంతుడిని వ్యతిరేకిస్తారు. కాబట్టి మనకి ఎంత శక్తి సామర్థ్యాలున్నా, మనం చేసే పని మంచిదే అయినా, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల వలన మనం గెలవము, భగవంతుడి యొక్క కరుణ వల్లనే గెలుస్తాం. కాబట్టి భగవంతుడిని విశ్వసించి భగవంతుడి మీద భారం వేసి మన పూర్తి శ్రమను గనక మనం కనుక ఉపయోగించి మనం మన కర్మల్ని చేస్తే తప్పకుండా భగవంతుడు మన పక్షాన ఉంటారు. దేవతల పక్షాన భగవంతుడు ఉండడం వలన దేవతలకి అమృతం సొంతమవుతుంది. అసురుల పక్షాన భగవంతుడు లేరు, ఎందుకంటే భగవంతుణ్ణి అసురులు ఆహ్వానించలేదు, భగవంతుణ్ణి అసురులు నమ్మట్లేదు. కాబట్టి ఈ యొక్క భగవంతుడు ఏ పక్షంలో ఉంటారో ఆ పక్షం వైపే విజయం ఉంటుంది. సో ఇది మనం చూసాము. ఇప్పుడు మందర పర్వతంతో చిలుకుతున్నప్పుడు కాలకూట విషం వస్తుంది. ఆ కాలకూట విషయాన్ని పరమశివుడు దాన్ని తీసుకొని ఏ విధంగా విశ్వం మొత్తాన్ని కూడా రక్షించేశారు అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో ఉంటుంది. సో చూద్దాం ఏం జరిగిందో. ఉషశ్రీ మాతాజీ 7వ అధ్యాయం సమ్మరీ ఒకసారి చదవండి మాతాజీ. అదే కృష్ణ ప్రపంచం 7వ అధ్యాయము. పరమశివుడు విషపానము చేసి విశ్వమును రక్షించుట. 7వ అధ్యాయం యొక్క సారాంశము ఇట్లున్నది. దేవదేవుడు కూర్మావతారమును ధరించిన వాడే సముద్ర గర్భమునకేగి తన వీపుపై మందర పర్వతమును మోయిట ఈ అధ్యాయమున వివరింపబడినది. సముద్రమంథనము వలన మొట్టమొదట కాలకూట విషము ఉత్పన్నమయ్యెను. ఎల్లరూ ఆ విషము వలన భయభీతులైరి, కాని శివుడు దానిని త్రాగి వారికి శాంతిని చేకూర్చెను. సముద్రముని చిలుకుట వలన అమృతము ఉత్పన్నమైనప్పుడు సమానముగా పంచుకున్న వలన నడి ఒప్పందముతో దేవదానవులు వాసుకిని కవ్వపు త్రాడుగా తెచ్చిరి. దేవదేవుని అద్భుతముగా ఏర్పాటు వలన దానవులు ఆ సర్ప శిరమును పట్టుకునగా దేవతలు తోకను పట్టుకునిరి. తర్వాత వారు గొప్ప యత్నముతో సర్పమును రెండు దిక్కులలో లాగసాగిరి. కవ్వముగానైన మందపర్వతము అమిత బరువు కలదియు, నీటియందు ఎటువంటి ఆధారము లేనిదియులగుట వలన సముద్రమున మునిగిపోయెను. దాని వలన దేవదానవులెలు ఇరువురి పరాక్రమము నశించెను. అప్పుడు భగవానుడు కూర్మరూపమును దాల్చిన వాడై తన వీపుపై మందర పర్వతమును ధరించెను. దానిచే మంథన కార్యము తిరిగి ప్రారంభమయ్యెను. దాని ఫలితముగా తొలుత అపారమగు విషము ఉత్పన్నమయ్యెను. అప్పుడు ప్రజాపతులు తమను రక్షించువానిని కానక తత్వపూర్ణమగు స్తుతులతో శివుని స్వరంజొచ్చిరి. శివుడు ఆశుతోషుడనియు పిలువబడును. భక్తుని ఎడ అతడు అమిత ప్రసన్నుడైయుండును. అందువలన అతడు సముద్రమంథనముచే ఉత్పన్నమైన విషమును త్రాగుటకు సులభముగా అంగీకరించెను. శివుడు విషపానము చేయుటకు అంగీకరించినప్పుడు అతని పత్నియగు దుర్గాదేవి అనగా భవాని ఎంత మాత్రము కలత చెందలేదు. శివుని సామర్థ్యము ఆమెకు తెలిసినదే. నిజమునకు ఆమె ఆ విషయమున తన హర్షమును ప్రకటించెను. అప్పుడు శివుడు సర్వత్రా వ్యాపించుచున్న వినాశకరముగు విషమును దోసలిలో తీసుకుని త్రాగివేసెను. ఆ విషపానముచే అతని కంఠము నీలముగా నయ్యెను. అతడు విషపానము చేయనప్పుడు ఆ విషము కొంత నేలపై చించిన వలన ఈ ప్రపంచమున విషసర్పములు, తేళ్లు, విషాషదులు, విషౌషధులు, ఇతర విషపూర్ణములైనవి తయారైనవి. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు.
ఓకే, ఈ అధ్యాయంలో ఏం సమ్మరీ ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ ముందే ఇచ్చేశారు. సో మందర పర్వతం తోటి క్షీరసాగరం మదనం చేసినప్పుడు మందర పర్వతాన్ని కూర్మావతారంలో భగవంతుడే దాన్ని సపోర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మదనం చేసినప్పుడు భగవంతుడు విషాన్ని, విషం వస్తుంది, శివుడు ఆ విషాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో శివుడికి ఉన్నటువంటి శక్తి అంత ఉంది. సమస్త విశ్వాన్ని రక్షించడం కోసం శివుడు కాలకూట విషాన్ని తను తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో డీటెయిల్గా మనం అసలు మొత్తం మొదటి శ్లోకం నుంచి ఇదంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం. మొదటి శ్లోకం పురుషశ్రీమాత చదవండి. శ్రీశుక ఉచ శ్రీశుక ఉచ నాగరాజ మామంత్ర్య ఫల భాగేన వాసుకిం. తే నాగరాజ మామంత్ర్యా ఫలభాగేన వాసుకిం పరివీయ గిరౌ తస్మిన్ నేత్రమద్భిం ముదాన్విత. పరవీయ గిరౌ తస్మిన్ నేత్రమద్భిం మద్భిం ముదాన్వితాః అరేభిరే సురాయత్త అమృతార్థే కురుద్వః. ఆరేభిరే సురాయత్త అమృతార్థే కురుద్వః. ప్రభుపాదుల వారి భావము. సుఖదేవ గోస్వామి పలికెను. ఓ కురుశ్రేష్ట పరీక్షిణ్ మహారాజా, దేవదానవులు సర్పరాజుకు వాసుకిని ఆహ్వానించి అమృత భాగము నిత్తుమని వాగ్దానము చేసి దానిని మందర పర్వతమునకు త్రాడుగా చుట్టి అమృతమును పొందుటకు మహదానందముతో క్షీరసాగరమును చిలుకను ఆరంభించిరి. రే కృష్ణ ప్రభు. సో మందర పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడ ఉంచారు కాబట్టి ఇప్పుడు మందర పర్వతానికి సర్పరాజు అయినటువంటి వాసుకిని తాడుగా యూజ్ చేసి ఆ వాసుకి సహాయంతో క్షీరసాగరాన్ని చిలకటం స్టార్ట్ చేసేసారు. ఎందుకు చిలకటం వల్ల వచ్చినటువంటి అమృతంలో కొంత భాగం మీకు కూడా మేము ఇస్తాము అని దేవతలు చెప్పడం వల్ల అసురులు దానికి ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సునీత మాతాజీ. హరి హరే పురస్త కృష్ణ. జగృహే పూర్వం దేవాస్తతో భవన్. హరి పురస్తాత్ జగృహే పూర్వం దేవాస్తతో భవన్. దేవదేవుడు అజితుడు సర్ప శిరోభాగమును పట్టుకొనగా దేవతలు అతనిని అనుసరించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎవరు తోక వైపు పట్టుకోవాలి, ఎవరు తల వైపు పట్టుకోవాలి అనేటువంటిది ప్రశ్న. సో భగవంతుడు తల వైపు పట్టుకున్నారు. సో ఎప్పుడైతే భగవంతుడు తల వైపు పట్టుకున్నారో మిగిలినటువంటి దేవతలందరూ కూడా తల వైపే పట్టుకున్నారు. సో ఇక తోక వైపు ఆప్షన్ లేదుగా, అసురులందరూ పట్టుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి తెలుసు అసురులు ఎలా ఆలోచిస్తారు అని. అందుకని భగవంతుడు డైరెక్ట్గా కనుక మీరు వెళ్ళి తల వైపు పట్టుకోండి అని అన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, మేము ఎందుకు తల వైపు పట్టుకోవాలి, మీరు తోక వైపు పట్టుకుంటే ఏదో లాభం ఉంటుందేమో అని. లేదు లేదు మేమే తోక వైపు పట్టుకుంటాం అంటారు. ఆపోజిట్గా అంటారు, లేదు లేదు మేము తోక వైపు పట్టుకుంటే మీరు తల వైపు పట్టుకోండి అన్నారనుకోండి, అప్పుడు లేదు లేదు తోక వైపు పట్టుకుంటే ఏదో లాభం ఉంటుందేమో అందుకనే మీరు తోక వైపు పట్టుకుంటా అన్నారని ఉల్టాగా ఆలోచిస్తారు. అందుకని భగవంతుడు అసురుల్ని తల వైపు పట్టుకోవాలి అని కోరుకున్నారు. అందుకు మీరు తల వైపు పట్టుకోండి అని వాళ్ళని అడగట్లేదు, మీరు తలవైపు వద్దు మేము తలవైపు ఉంటాము అని చెప్పేసి దేవతలందరినీ తలవైపు ఉంచారు. అప్పుడు ఆటోమేటిక్గా అసురులందరికీ కూడా మీరెందుకు తలవైపు ఉండాలి, మేమే ఉంటాం తలవైపు అంటారు. సో అందుకు భగవంతుడు ఇది చేశారు. సునీత మాతాజీ చదవండి మూడో శ్లోకం. తన్నైచ్ఛన్ దైత్యపతయో మహాపురుష చేష్టితం. తన్నైచ్ఛన్ దైత్యపతయో మహాపురుష చేష్టితం. నా గృహీణ మో వయం పుచ్చం మహేరంగ మమంగళం. నగృహిణీ మో వయం పుచ్చ మహేరంగ మమంగళం. స్వాధ్యాయ శ్రుత సంపన్నా ప్రఖ్యాత జనకర్మ జన్మ కర్మభిః. స్వాధ్యాయ శ్రుత సంపన్నా ప్రఖ్యాత జన్మ కర్మభిః. భావం. సర్పము యొక్క అమంగళకర భాగమకు తోకను పట్టుకొనుట అనుచితమని దైత్యపతులు భావించిరి. దానికి బదులు వారు మంగళకరము యశోకరమునకు సర్ప శిరోభాగమును పట్టుకొన గోరిరి. దానిని దేవదేవుడు దేవతలు పట్టుకొని ఉండిరి. అందువల్ల దానవులు తాము వేద జ్ఞాన సంపన్నులమని జన్మకర్మలచే పరమ విఖ్యాతులమని పలుకుచు
సర్ప శిరోభాగమును పట్టుకొనేదమని ఖండితముగా చెప్పిరి. భాష్యం: చూడండి. సర్ప శిరోభాగము మంగళకరము, దానిని పట్టుకొనుటయే వీరోచితము అనుచు దానవులు తలచిరి. అంతేగాక దేవతలు చేసిన దానికి విరుద్ధముగా చేయుటయే దానవుల పద్ధతి. ఈ విషయమును నేను కృష్ణ చైతన్యోద్యమ సంబంధమునను వాస్తవముగా గాంచియుంటిని. గోరక్షణ కార్యమును ప్రచారము చేయుచు గోక్షీరమును త్రాగుమనియు, క్షీరంతో తయారు చేసిన రుచికర పదార్థములను భుజింపమనియు మేము ప్రజలను ప్రోత్సాహపరచుచుండగా, శాస్త్రీయ జ్ఞాన పారంగతులమని చెప్పుకొని దానవ ప్రవృత్తి కలవారు అట్టి ప్రతిపాదనలను విరోధించుచున్నారు. వారి పరిస్థితి ఈ శ్లోకమున స్వాధ్యాయ శృత సంపన్నాహ అని చెప్పినట్లుగానే ఉంది. తమ శాస్త్ర పరిశోధనను బట్టి క్షీరము హానికరమైనదనియు గోమాంసం బలవర్ధకమైనదనియు తేలినట్లు వారు పలుకుదురు. ఇటు భేదాభిప్రాయం ఎల్లప్పుడూ కొనసాగుచునే ఉండును. నిజమునకు అది ఇది అత్యంత పురాతన కాలము నుండియే వచ్చుచున్నది. కోట్ల కొలది సంవత్సరముల క్రిందటను ఇటువంటి పోటీయే నెలకొని ఉండెను. అనగా తమ నామమాత్ర వేదాధ్యయన ఫలముగా దానములు సర్ప శిరోభాగమును పట్టుకొనుటకు ఇష్టపడిరి. సర్పము యొక్క ప్రమాదకర భాగమును తాను పట్టుకొనగా ప్రమాదకరము కానట్టి తోక భాగమును అసురులు పట్టుకున్నట ఉచితమని భగవానుడు భావించెను. కాని పోటీ మనస్తత్వము కలిగిన దానవులు సర్ప శిరోభాగమును పట్టుకొనుటయే ఉచితమని తలచిరి. దేవతలు విషపానము చేయగోరినచో దానవులు అప్పుడు మేమెందులకు విషపానము చేసి యశోవంతముగా మరణించకూడదు అని తీర్మానింతురు. స్వాధ్యాయ శృత సంపన్నా ప్రఖ్యాత జర్మ కర్మభి అను పద్యపాదము విషయమున మరి ఒక ప్రశ్న ఉదయించవచ్చును. ఒకనొకడు నిజముగా వేదజ్ఞాన సంపన్నుడైనచో, విద్యుక్త ధర్మ నిరతుడైనచో, మహోన్నత కుటుంబమున జన్మించినందున యశోవంతుడైనచో దానవుడని ఎందుకు పిలువబడును? దీనికి సమాధానమేమనగా, అతడు మహోన్నత విద్యా సంపన్నుడై అయినను, ఉన్నత కులమును పుట్టినవాడే అయినను, భగవద్భావన రహితుడైనచో, భగవదాదేశములను వినినవాడైనచో దానవుడే అగును. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణములు కలవు. హిరణ్యకశిపుడు, రావణుడు, కంసుడు వంటి వారు విద్యాపారంగతులు, ఉన్నత వంశమున జన్మించిన వారు, శక్తిమంతులు, పరాక్రమవంతులే అయినను దేవదేవుని అపహాస్యం చేసిన కారణమున రాక్షసులని పిలువబడిరి. ఒకనకుడు చక్కని విద్యావంతుడే అయినను, కృష్ణ భక్తి భావన లేనివాడైనచో, దేవదేవునియుడ వినమ్ర భావం లేనివాడైనచో దానవుడే అగును. దీనిని దేవదేవుడే స్వయంగా భగవద్గీత 7.15 యందు ఇట్లు వర్ణించెను. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాసురం భావమాశ్రితాః. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానము హరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండి వారు నాకు శరణు పొందరు. భగవంతుని అస్తిత్వమును అంగీకరించకపోవట లేదా భగవద్ ఆదేశములను అంగీకరించకపోవట అయినది ఆసురం భావం అను పద సముదాయముచే సూచితమగును. శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా తెలియజేసిన దివ్యోపదేశములే శ్రీమద్ భగవద్గీత. కాని అసుర స్వభావులు ఆ ఉపదేశములను ప్రత్యక్షంగా స్వీకరింపక తమ చపలచిత్త పద్ధతులలో వానిని వ్యాఖ్యానించుచు ఎల్లరూ తప్పుదారి పట్టింతురు. అది వారికి కూడా లాభదాయకం కాదు. కనుక అట్టి భగవద్రహితులకు దానవ ప్రవృత్తి కలవారి పట్ల ప్రతి ఒక్కరూ సావధానులై ఉండవలెను. అనగా భగవద్భావనారహితుడు వ్యక్తి గొప్ప విద్వాంసుడైనను, శ్రీకృష్ణ భగవానుని వాక్కులను బట్టి మూఢునుగా, నరాధమునిగా, మాయాపహృత జ్ఞానునిగానే పరిగణింపవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. ఒక రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో నుంచి మనం తీసుకోవచ్చు. సో సర్పముని ఇప్పుడు చెరకు వైపు పట్టుకోవాలి. అయితే అసురులకి చాలా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే, జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం కాదు అసురులు. జ్ఞానం ఉన్నటువంటి అసురులు తోక వైపు పట్టుకోవడము అనేటువంటిది అమంగళకరమైనటువంటి విషయం. అందుకనే దేవతలందరూ కూడా తలవైపు పట్టుకోవాలి అని అనుకున్నారు. మనం ఎందుకు అమంగళకరమైనటువంటి తోక వైపు పట్టుకోవాలి, తలవైపు ఎందుకు పట్టుకోకూడదు, వాళ్ళే ఎందుకు మంగళకరమైనటువంటి తలవైపు పట్టుకోవాలి అని దేవతలను వ్యతిరేకించడం అనేటువంటి జనరల్గానే అసురుల యొక్క స్వభావం. అందుకని అసురులకు ఉన్నటువంటి సహజమైనటువంటి స్వభావంతో కూడా దేవతలను వ్యతిరేకించి మేమే తలవైపు పట్టుకుంటాము అని వాళ్ళు ప్రతిపాదన. అయితే మరి అసురులకి జ్ఞానం ఉంది. యాక్చువల్గా చూస్తే వర్ణాశ్రమ ధర్మ విధానము అనేటువంటిది ప్యారలల్గా అసురుల్లో కూడా నడుస్తూ ఉంటుంది. ఎలా అంటే,
మనుషుల్లో వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని పాటించటం వలన కొంచెం కొంచెంగా మనము ఆధ్యాత్మికంగా పురోగమించి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళచ్చు. ఇది వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా మనం అందరం కూడా మన గుణాలని మనము వృద్ధి చేసుకోవాలి. మనకున్నటువంటి గుణ ప్రభావాన్ని తమో గుణ ప్రభావం నుంచి సత్వగుణ ప్రభావం వరకు కూడా మన యొక్క గుణ ప్రభావాన్ని వృద్ధి చేసుకొని ఒక్కొక్క అంచెలంచెలుగా మన యొక్క వర్ణాన్ని వృద్ధి చేసుకొని ఆ తర్వాత మనము శుద్ధ భక్తులుగా మారి భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇదే వర్ణాశ్రమ ధర్మము డూప్లికేట్ వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది కూడా ఉంది. ఈ డూప్లికేట్ వర్ణాశ్రమ ధర్మము అసురులలో ఉంటుంది. అసురులలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు, అసురులలో కూడా రాజులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, అసురులలో కూడా వైశ్యులు ఉన్నారు, అసురులలో కూడా శూద్రులు ఉన్నారు. మరైతే వీళ్ళందరూ కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించినట్టేనా? ఏమాత్రమూ కాదు. ఎందుకంటే అసురులలో ఉన్నటువంటి బ్రాహ్మణులు బ్రాహ్మణ కర్మలు చేస్తూ, అసురులలో ఉన్నటువంటి క్షత్రియులు క్షత్రియుల కర్మలు చేసినంత మాత్రాన వాళ్ళేమి వర్ణాశ్రమ ధర్మం యొక్క లాభాన్ని పొందినట్టు కాదు, వీళ్ళు వర్ణాశ్రమ ధర్మానికి బయట ఉన్నటువంటి వాళ్ళే. ఎందుకంటే ఉదాహరణకి వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది పాటించడానికంటే ముందు ఆ వర్ణాశ్రమ ధర్మంలో నిజమైనటువంటి భగవంతుడు ప్రతిపాదించినటువంటి వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నావా లేదా అనేటువంటి విషయం అర్థం చేసుకోవడానికి ముందు మనం భగవంతుడిని అంగీకరించాలి. నాస్తికులమై ఉండకూడదు. నాస్తికుడు ఒక బ్రాహ్మణుడిగా ఉన్నా గాని ఆ బ్రాహ్మణత్వం వల్ల కలిగేటువంటి లాభం ఆ నాస్తికుడికి జరగదు. మరి నాస్తికుడు బ్రాహ్మణుడిగా ఉండడం ఏమిటి అని అంటే, నాస్తికుడు బ్రాహ్మణుడిగా ఉండడం ఏమిటి అని అంటే, నాస్తికుడు కూడా వేదాలు చదువుతాడు, నాస్తికుడికి కూడా వేద జ్ఞానం అనేటువంటిది ఉంటుంది, కానీ భగవంతుణ్ణి నమ్మరు, భగవంతుణ్ణి వ్యతిరేకిస్తారు, కాబట్టి ఆయన నాస్తికుడు. కానీ పండితుడు, వేద మంత్రాలు తెలుసు, కానీ ఆ వేద మంత్రాల యొక్క సారం ఏంటో తెలియదు. వేద మంత్రాల వేదాల ద్వారా తెలుసుకోబడాల్సినటువంటి వ్యక్తి భగవాన్, నేను అని కృష్ణుడు స్వయంగా చెప్పారు. అలాంటి కృష్ణుడు తెలుసుకోవడం కోసం కాకుండా వేద మంత్రాలన్నీ కనుక చదివితే, కృష్ణుని వ్యతిరేకిస్తూ మనం వేద మంత్రాలన్నీ చదివితే అది ఒక బ్రాహ్మణుడితో సమానమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నప్పటికీ ఆ బ్రాహ్మణత్వం వల్ల వర్ణాశ్రమ ధర్మ విధానంలో పొందాల్సినటువంటి ఉన్నతమైనటువంటి గమ్యాన్ని మనం పొందలేము. ఉదాహరణకి రావణాసురుడు, రావణాసురుడు గొప్ప బ్రాహ్మణుడు, వేద మంత్రాలు తెలుసు, ఆయనకి జ్యోతిష్యం తెలుసు, ఆయనకి తెలియనిది ఏమీ లేదు, అంత పెద్ద పండితుడు. అంత గొప్ప పండితుడు అయినటువంటి రావణాసురుడు భగవంతుడిని వ్యతిరేకించాడు, రాముడిని వ్యతిరేకించాడు. కాబట్టి బ్రాహ్మణుడైనటువంటి వ్యక్తి సత్వగుణ స్థితిలో ఉండాల్సినటువంటి వ్యక్తి, కానీ భగవంతుని వ్యతిరేకించడము అనేటువంటి ఒకే ఒక్క నెగిటివ్ క్వాలిటీ వల్ల ఆయన బ్రాహ్మణత్వం వల్ల పొందాల్సినటువంటి లాభాన్ని పొందలేదు. లేకపోతే రావణాసురుడు చాలా మంచి బ్రాహ్మణుడు, క్షత్రియుడి కంటే ఎక్కువ బ్రాహ్మణుడు రావణాసురుడు. ఎందుకంటే అంత గొప్పగా వేద పండితుడు, ఆయన సమస్త శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి, కానీ భగవంతుని అర్థం చేసుకోలేకపోయాడు. భగవంతుని అర్థం చేసుకోలేకపోవడం వల్ల భగవంతుడి పొజిషన్లోకి నేను వెళ్ళాలి అని అనుకున్నారు, లక్ష్మీదేవి నాకు కావాలి అని అనుకున్నారు. లక్ష్మీదేవి కేవలం భగవంతుడి దగ్గరే ఉంటుంది. ఒకవేళ మనము కూడా లక్ష్మీదేవి నాకు కావాలి నాకు కావాలి అని అనుకుంటే, మనం అందరం కూడా రావణాసురుడి లాగానే అజ్ఞానంలో ఉన్నాం, కానీ మనము భగవంతుడిని నమ్ముతూ కూడా మనం లక్ష్మీదేవి నాది అని అనుకుంటే రావణాసురుడు లానే ఉన్నట్టు, రావణాసురుడు పొందినటువంటి పతనాన్ని మనం కూడా పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా భగవంతుడిని వ్యతిరేకించటం వల్ల వీళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి లాభాన్ని పొందలేరు. శాస్త్రంలో చదివి కూడా వాళ్ళు ఆ వేద అధ్యయనం ఫలంగా పొందాల్సినటువంటి లాభాన్ని వాళ్ళు పొందలేక కాబట్టి భగవంతుడిని ఆశ్రయించాలి అని అంటే కూడా క్వాలిఫికేషన్ ఉండాలి, సుకృతి ఉండాలి. ఆ సుకృతి అసురులకి లేదు. ఆ సుకృతి అసురులకి లేకపోవడం వలన వాళ్ళకి పండితులై కూడా భక్తులు కాలేకపోతున్నారు. ఓకే, నెక్స్ట్ నాలుగో శ్లోకం. లక్ష్మీమాత హరే కృష్ణ ప్రభు చేస్తాను. ఇతి తూష్ణీం స్థితాన్ దైత్యాన్ విలోక్య పురుషోత్తమః. స్థితాన్ దైత్యాన్ లోకాన్ పురుషోత్తమః.
స్మయమానో విశ్రు జాగ్రం పుచ్చం జగ్రహ సామరః స్వయమామో విశ్రుజాగ్రం పుచ్చం జాగ్రహ సామరః. ఈ విధంగా దానవులు దేవతలు కోరికలను కోరి దే దానవులు దేవతల కోరికను విరోధించి మౌనము దాల్చగా వారిని గాంచి అభిప్రాయము నెరిగిన భగవానుడు మందహాసము చేసెను. పిమ్మట ఎటువంటి చర్చయు చేయక అతడు వెంటనే వారి ప్రతిపాదనను మన్నించి తోక భాగమును పట్టుకొనెను. దేవతలను అతనినే అనుసరించిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే. సో ఎప్పుడైతే దానవులు మేము తల పట్టుకుంటామో మీరు తోక పట్టుకోండి అనగానే దేవతలందరూ మౌనంగా ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు తల పట్టుకోమని చెప్పారు కాబట్టి వాళ్ళు తల పట్టుకున్నారు. ఇప్పుడు అసురులు లేదు మేము తల పట్టుకుంటాము అని అంటే భగవంతుడు మళ్ళీ చెప్పాలి, భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు కర్మలు చేస్తారు దేవతలు. భగవంతుడికి ఆల్రెడీ తెలుసు ఇదంతా జరుగుతుందని. యాక్చువల్గా అయితే భగవంతుడు వాళ్ళని తోక భాగంలోనే పట్టుకోవాలి అని కోరుకున్నారు దేవతల్ని, కానీ అసురులు వ్యతిరేకిస్తారని తల వైపు నిలబెట్టారు. ఇలా జరగగానే భగవంతుడు అనుకున్నట్లే జరిగింది అని భగవంతుడు చిరునవ్వు నవ్వారు. చిరునవ్వు నవ్వి మళ్ళీ భగవంతుడి ఆజ్ఞ మేరకి అందరూ దేవతలందరూ కూడా తోక భాగం వైపు వెళ్ళి పట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ శ్రీష మాతాజీ. కృతస్థాన విభాగాస్తాం కశ్యప నందన కుతస్థాన్ విభాగాస్తాం కశ్యప నందనాః మమందుః పరమం యత్తా అమృతార్థం పయోనిధిం. మమందుః పరమం యత్తా అమృతార్థం పయోనిధిం. ఈ రీతి సర్పమును ఏ విధముగా పట్టుకొన వలెనో నిర్ణయించు కొనిన పిమ్మట కశ్యప నందనులగు దేవదానవులు క్షీరసాగన మంతనముచే అమృతమును పొందగోరిన వారై తమ కార్యమును ఆరంభించిరి. ఓకే. సో భగవంతుడి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా దేవతలు దానవులు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో నిలబడి ఇక ఆ వాసుకుని పట్టుకొని క్షీరసాగరాన్ని మథనం చేయడానికి మొదలు పెట్టేశారు. నెక్స్ట్ ఆరు అన్నపూర్ణమాతాజీ. మధ్యమానేర్ నవేశోధ్రీ అనాధారో హ్యపో హ్యపో విశద్ అన్నపూర్ణమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వెల్ ప్రభుజీ, చదవండి మాతాజీ ఆరో శ్లోకం. మధ్య మధ్యమానేర్ నవేశోధ్రీర్ అనాధారో హ్యపో విశద్. మధ్యమానే అర్ధవే సో అద్రిత అద్రి తనాధారో యపో అభిషత్. ద్రియమాణోపి బలిభిర్ఘౌ అవాత్ పాండునందన. ద్రియమాణో అపి బలిభిర్ గౌరవాత్ పాండు నందన నందన. చదవాలి మాతాజీ. ఓ పాండునందన, మందర పర్వతము ఈ విధముగా క్షీరసాగరమున కవ్వముగా ఉపయోగింపబడినప్పుడు దానికి ఆధారమేదియును లేకుండెను. అందువలన దేవదానవుల్లో తమ బలమైన హస్తములతో పట్టుకొనిన్నప్పటికీ అది సముద్రమున మునిగిపోయాను. హరే ఓకే. కృష్ణ ప్రభు. సో మందర పర్వతానికి ఆధారం లేకపోవడం వల్ల మందర పర్వతం చాలా బరువుగా ఉంటుంది కాబట్టి దేవదానవులు తిరుగుతున్నప్పుడు మందర పర్వతం బ్యాలెన్స్ కోల్పోయి అది సముద్రంలో మునిగిపోయింది. ఓకే నెక్స్ట్. చదువుతారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హర్ష మాతాజీ, హర్ష మాతాజీ చదవండి. తేసు నిర్విణ్ణ మనసః పరిమ్లానాముఖ శ్రియః. హర్షమత హర్ష గుట్లపల్లి. మాతాజీ ఎటు వెళ్ళారు ప్రభుజీ? లేరు అక్కడ, ఇటు వెళ్ళినట్టున్నారు. ఓకే చదవండి ప్రభుజీ, చదవండి ప్రభుజీ, నీళ్ళు రండి మాతాజీ. ప్రభుజీ తే సునీర్ణ
మనస్సహ ఆసన్ స్వపౌరుషే నష్టే దైవేనాతి బలీయసా. ఆసన్ స్వరూప స్వరు స్వపౌరుషే నష్టే దైవేనాతి బలీయస బలియమ్మగు విధి వలన పర్వతము మునిగిన కారణమున దేవదానవులు నిరుత్సాహపడి వారి ముఖములు వాడినయ్యేను. హరే కృష్ణ ప్రభుజీ. సో సో ఎవరు కూడా సంతోషపడలేదు, ఎందుకంటే మందర పర్వతం మునిగిపోయింది కాబట్టి. సో వాళ్ళందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. 8వ శ్లోకం, సత్యవతి మాతాజీ. విలోక్య విఘ్న విధం తదే, విలోక్య విఘ్నేశ విధం తదేశ్వరో, విలోక్య విఘ్నేశ విధం తదేశ్వరో, దురంత వీర్యో అవి తథాభిసంధి, దురంత వీర్యో అవి తథాభిసంధి, కృత్వా వపుః కచ్చపమద్భుతం మహత్, కృత్వా వపుః కచ్చపమద్భుతం మహత్, ప్రవిశ్యతోయం గిరిముజ్జహార, ప్రవిశ్యతోయం గిరిముజ్జహార. దైవవశమున ఎదురైనట్టు ఆ పరిస్థితిని కాంచిన వాడే అమోఘ సంకల్పుడు అపరిమిత శక్తి సంపన్నుడైన దేవదేవుడు అద్భుతమ కూర్మ రూపమును ధరించి సముద్రమున ప్రవేశించిన వాడై మందర పర్వతమును ఎత్తెను. భాష్యం. దేవదేవుడే సమస్తమునకు పరమ నియామకుడనకు ఇచ్చట నిదర్శనం లభించుచున్నది. గతమునందు వివరించినట్లుగా దేవదానువులను ఇరు తరగతుల వారు కలరు, కానీ వాళ్ళు ఎవ్వరూ పరమశక్తిమంతులు కారు. ఏదో పరమశక్తిచే విఘ్నములు కలుగుట ఎల్లరి అనుభవంలోనిదే. దానవులట్టి విఘ్నములను కేవలం యాదృచ్ఛికములని భావింపగా భక్తులు వారిని పరమ నియామకుని కార్యములని తలతురు. కనుకనే విఘ్నములు ఎదురైనప్పుడు భక్తులు తత్తేను కంప సుసమీక్ష మాను బుంజాను ఏవాత్మక కృతం విపాకం అని భగవంతుని వినతి చేయుదురు. భక్తులు విఘ్నములను భగవంతుని చే కలుగజేయబడినవిగా తలచి వాటిని పరములుగా భావించి సహించరు. కాని దానవులు పరమ నియామకు నిరగని వారై అట్టి అవరోధములను యాత్రించుకోవాలని భావించరు. నిజమును గించిన భగవానుడు స్వయముగానే ఉపస్థితుడై ఉన్నను. కేవలం అతని సంకల్పములను విఘ్నములు కలిగి తిరిగి అతని సంకల్పములనే తొలగిపోవును. ఆ మందర పర్వతం ఆ మహామందర పర్వతంను మోయటకు దేవదేవుడు కూర్మ రూపం అవతరించను. క్షితిరిహ విపులతరే తిష్టతి తవ కృష్టే. ఆ విధముగా భగవానుడు తన వీపు మీద పర్వతమును మోసను. కేశవ ధృత నరహరి కూర్మ శరీర జయ జగదీశ హరి. ప్రమాదములు భగవంతుని చేతనే సృష్టింపబడి అతని చేతన తొలగింపబడదురు. భక్తులు ఈ విషయం ఎరిగేందురు, కానీ దానవులు దీన్ని తెలుసుకున్న చాలరు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మాతాజీ ఒక ప్రశ్న. సముద్ర మంథనం ఎవరు చేస్తున్నారు? దేవతలు కానీ సముద్ర మంథనాన్ని చేస్తున్నది బయటికి కనిపించడానికి దేవతలు దానవులే, కానీ చేస్తుంది దేవాది దేవుడు. సో సముద్ర మంత్రం చేయమని సలహా ఇచ్చింది భగవంతుడే, సంధి చేసుకోమని సలహా ఇచ్చింది భగవంతుడే, వాసుకిని తీసుకురమ్మని చెప్పింది భగవంతుడే, మందర పర్వతం దగ్గరికి వెళ్ళి మందర పర్వతం తీసుకురమ్మని చెప్పింది భగవంతుడే. కానీ వీళ్ళు జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అయితే వీళ్ళు చేయలేకపోతే ఎవరు చేస్తున్నారు? భగవంతుడే చేస్తున్నారు. భగవంతుడే మందర పర్వతాన్ని ఒక్క చేత్తో ఎత్తి గరుడు మీద పెట్టారు, గరుడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత గరుడిని వెళ్ళిపోమన్నారు, వాసుకుని తీసుకొచ్చారు. తలవైపు నిలబడవలసింది తోక వైపు నిలబెట్టారు, తోక వైపు నిలబెట్టాల్సిన వాళ్ళు తలవైపు నిలబెట్టేశారు, అది కూడా భగవంతుడి ప్లానే. తర్వాత మళ్ళీ ఎటు వెళ్ళాలో అటువైపు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మందర పర్వతం నీళ్ళలో మునిగిపోతే దాన్ని కూడా మళ్ళీ పైకి ఎత్తేది భగవంతుడు. అన్ని భగవంతుడు చేస్తున్నారు, మనకి కనిపించడానికి దేవతలు దానవులు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రభుజీ అయితే ఇక్కడ కార్యసిద్ధి కారణసిద్ధి అట్లా అనుకోవచ్చా? కార్యసిద్ధి కారణసిద్ధి రెండు తనేనా? అన్ని ఆయనే, మందర పర్వతం నీళ్ళల్లో మునిగిపోయింది, దాన్ని లేపడానికి మళ్ళీ భగవంతుడే కూర్మావతారాన్ని దాల్చి కూర్మం యొక్క వీపు మీద మందర పర్వతాన్ని ఉంచడం అనేటువంటిది జరిగింది. సో అలా చేయడం వల్ల తిరిగి మందర పర్వతం అనేటువంటిది చక్కగా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, బేస్ ఉంటుంది, ఆ బేస్ మీద ఇప్పుడు మందర పర్వతాన్ని తిరిగితే ఇప్పుడు మందర పర్వతం నీళ్ళల్లో మునిగిపోదు కాబట్టి అలా చేశారు. అంటే ఏ విఘ్నము కలిగినా భగవంతుడితోటే కలిగించబడుతుంది,
ఏ విఘ్నం తొలగించబడినా కానీ భగవంతుడితోటే తొలగించబడుతుంది. సో భగవంతుడు ఏదో కొన్ని కారణాల వల్ల విఘ్నాలను కలిగిస్తారు. ఎప్పుడైతే ఆ విఘ్నాలు కలిగినప్పుడు మనం భగవంతుడికి శరణాగతులం అవుతామో అప్పుడు భగవంతుడే ఆ విఘ్నాలని తొలగిస్తారు. అంటే మన మన లైఫ్ లో వచ్చేటువంటి ప్రతి విఘ్నము కూడా మనం భగవంతుడి వైపు చూడడం కోసం, ఓకే, మనం భగవంతుడిని ప్రార్థించడం కోసం. ఏదో ఒక కష్టం మనకి ఇచ్చారంటే భగవంతుడి కరుణ వల్ల మనకు కష్టం వచ్చింది అనుకోవాలి. కష్టం వచ్చినప్పుడే కదండి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేది. కనీసంగా అప్పుడైనా మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే భక్తులుగా మారుతామని. కాబట్టి ఎవరికి కొంచెం చిన్న కష్టం ఇస్తే భగవంతుడి వైపు తిరుగుతాడా అని భగవంతుడు అనుకుంటారు, వాళ్ళకి తప్పకుండా కష్టం ఇస్తారు. కాబట్టి కష్టం రాకముందే మనం భగవంతుడి వైపు తిరగాలి. అప్పుడు భగవంతుడు భక్తులని రక్షించినట్టు మనల్ని రక్షిస్తారు. ఇప్పుడు భగవంతుడు ఆజ్ఞ మేరకు చేస్తున్నటువంటి దేవతలకి దానవులకి ఏ కష్టం వచ్చినా భగవంతుడే చూసుకుంటున్నారు. కాబట్టి మనం భగవంతుడి ప్లాన్లో భాగం అవ్వాలి, అంతేకాని మన ప్లాన్లో భగవంతుడిని భాగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ప్లాన్లో మనం భాగం అవుతామో అప్పుడు భగవంతుడి యొక్క సహాయ సహకారాలు అనేటువంటి మనం చేయబోయేటువంటి పనిలో పుష్కలంగా ఉంటాయి. అప్పుడు మనం ఓడిపోవడము అనేటువంటిది ఉండదు, సక్సెస్ అవ్వకపోవడము అనేటువంటిది ఉండదు. కాబట్టి భక్తులకి ఈ విషయం తెలుసు కాబట్టి మొత్తం భగవంతుడి వలనే జరిగింది, సర్వకారణ కారకుడు భగవానుడే, లైఫ్ లో ఏం జరిగినా సరే భగవంతుడే అలా చేశాడు, భగవంతుడే మనకు ఆ కరుణ ఇచ్చాడు, భగవంతుడు కారణంగానే మనకి ఇది జరిగింది అని అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. ప్రభుజీ ఇంకొకటి చిన్నది, ప్రభుజీ కింద కూర్మ రూపంలో భగవానుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ పైన అది అదురుతున్నప్పుడు, అంటే నేను ఎక్కడ విన్న ప్రభుజీ సారీ, అది పైన అజితుడు ఆయన అవతారమే కదా, ఆయనే కదా అక్కడ పైన కూడా సపోర్ట్ ఇస్తారని విన్నా ప్రభుజీ, కరెక్టేనా? ఇప్పుడు వస్తుంది అంటే మొత్తానికి ఆయనే మొత్తం మందర పర్వతం అది చిరికే టైంలోనే మూడు అవతారాల్లో స్వామి వచ్చారని చెప్పేసి చెప్తారు ప్రభుజీ. ఒకటి ఒకటి ఇప్పుడు కూర్మ అవతారం, ఇప్పుడు అజితుడుగా పైన కూర్చుంటారు, ఇప్పుడు మళ్ళీ మోహిని రూపంలో వస్తారు, మూడు అవతారాలు చేశారని చెప్తారు, నాలుగు అవతారాలు. విష్ణువుగా కూడా ఉంటారు అక్కడే, నారాయణుడుగా కూడా ఆయన అక్కడే ఉంటారు. సర్వం ఆయనే వ్యాప్తి ఉన్నప్పుడు అది చోట్ల ఆయనే ఉంటాడు ప్రభుజీ. ఇంకా ఓకే, మంజుల మాత చదువుతారా? చదువుతాను మాత ప్రభుజీ. ప్రస్తారిణాద్వీపయివాపరోమహాన్. మందర పర్వతము తిరిగి లేచుటను చూచిన దేవదానవులు ప్రసన్నులై ఉత్సాహముతో మంథన కార్యమును కొనసాగించిరి. అప్పుడు 800,000 మైళ్ళు విస్తరించి ఉండేది పెద్ద ద్వీపము వలెనున్న కచ్చప పృష్ఠ భాగమును ఆ పర్వతము పృష్ఠ భాగమున ఆ పర్వతమును నిలిచి ఉండెను. 800,000 మైళ్ళ వైశాల్యం ఉంది ఆ యొక్క కూర్మం యొక్క వీపు. ఓకే, సో దాని మీద ఉంచారు. అది ఎలా కనిపిస్తుంది అంటే సముద్రం మధ్యలో ఒక ద్వీపంలాగా అనిపిస్తుంది. అలా దాని మీద ఆ మందర పర్వతాన్ని ఉంచి మొదలు పెట్టారు. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. సురేంద్రైర్ భుజ వీర్య వేపితం. హరే కృష్ణ ప్రభుజి, తండోత్ ప్రణాము. సురా సురేంద్ర భుజ వీర్య వేపితం పరిభ్రమంతం గిరిమంగ పృష్ఠతః. పరిభ్రమంతం గిరిమంగ పృష్ఠతః బిభ్రత్తధారవర్తనమాధికచ్చపో మేనే అంగకుండూయన అప్రమేయః. హరే కృష్ణ ప్రభుపాదుల వారి భావము. రాజా, దేవదానవులు తమ బాహుబలముచే మందర పర్వతమును త్రిప్పినప్పుడు అసాధారణము కూర్మం తన వీపుపై ఆ పర్వత భ్రమణమును శరీరమును గోకుటగా భావించి సుఖముగా బడిసెను. ప్రభుపాదుల భాష్యము. దేవదేవుడు సర్వదా అప్రమేయుడు,
అతడు కర్మరూపమున తన వీపిపై మందర పర్వతం మోసినప్పటికీ ఎటువంటి అసౌకర్యమునకు గురి కాలేదు. పైగా కొంత దురద కలిగినందున ఆ పర్వత భ్రమణం అతని మిక్కిలి సుఖకరముగా నుండేది. హరే కృష్ణ. మందర పర్వతాన్ని మోసేసినటువంటి భగవానుడికి మందర పర్వతం తన ఈత మీద పెట్టుకుంటే ఏమనిపిస్తుందండి? ఏమీ అనిపించదు, అంత బరువు కూడా అనిపించదు. కాబట్టి ఈ మందర పర్వతం చిరుగుతూ ఉన్నప్పుడు వీపు మీద రాపిడి జరుగుతుంది చూసారా? ఆ రాపిడి మనకి వీపు మీద కనుక దురద ఉంటే ఆ దురదని పోగొట్టుకోవడం కోసం ఎలా అయితే మనము ఆ రాపిడి మనకి ఎలా అయితే హాయిగా అనిపిస్తుందో అలా భగవంతుడి వీపు మీద దురద పోతున్నట్టు హాయిగా ఉంది భగవంతుడికి ఈ యొక్క మందర పర్వతం తోటి సముద్రాన్ని చిలుగుతున్నప్పుడు. నెక్స్ట్ 11వ అనుపమ మాట. హరే కృష్ణ. తధాసురానా విషధాసురేణ తదాసురానా విషధాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ ఉద్దీపయన్ దేవగణాశ్చ విష్ణుర్ ఉద్దీపయన్ దేవగణాశ్చ విష్ణు దైవేన నాగేంద్రమబోధ రూపః దైవేన నాగేంద్రమబోధ రూపః. పిమ్మట విష్ణు భగవానుడు దానవుల యందు రజోగుణ రూపమున దేవతల యందు సత్వగుణ రూపమున వాసుకి యందు తమోగుణ రూపమున ప్రవేశించి వారి వారి బల వీర్యములను వృద్ధి చేయుచు ప్రోత్సాహపరిచెను. భాష్యము: ఈ భౌతిక జగత్తు నందు ప్రతి ఒక్కడు వివిధ ప్రకృతి గుణములకు లోబడియే ఉండును. మందర పర్వతమును ఉపయోగించి మందరము చేసే కార్యమున మూడు పక్షముల వారు ఉన్నారు. వారే సత్వగుణ ప్రధానులైన దేవతలు, రజోగుణ ప్రధానులైన దానవులు, తమో గుణ భరితమైన వాసుకి సర్పము వారందరూ అలసిపోవుచున్నందున ముఖ్యంగా వాసుకి దాదాపు మరణింపనుండెను. సముద్రమును చిలికెడి కార్యమున వారిని ఉత్సాహపరచుటకు విష్ణు భగవానుడు సత్వ రజస్తమో గుణ రూపమున వారి యందు ప్రవేశించెను. సో ఈ మందర పర్వతాన్ని చిలకడము అనేటువంటిది ఏమి చిన్న విషయం కాదు. ఇది చేస్తున్నటువంటి సమయంలో మరి దేవతలకి, అసురులకి, వాసుకి కూడా శక్తి అంతా కూడా సన్నగిల్తుంది. మరి మళ్ళీ వాళ్ళలో శక్తిని తీసుకొచ్చేశారు భగవంతుడే. అంటే దేవతల్లో బలము, అసురులలో బలాన్ని, వాసుకిలో కూడా బలాన్ని తిరిగి భగవంతుడే ఇచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా శక్తిని పొంది మళ్ళీ చిలుగుతూ ఉన్నారనమాట, మందర పర్వతాన్ని భరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం. హైమవతి మాతాజీ. ఉపర్యగేంద్రం గిరిరాఢివాణ్యా ఉపర్యగేంద్రం గిరిరాఢివాణ్యా ఆక్రమ్య హస్తేన సహస్రబాహు ఆక్రమ్య హస్తేన సహస్రబాహు తస్తౌ దివి బ్రహ్మ భవేంద్రముఖ్యై తస్తౌ దివి బ్రహ్మ భవేంద్రముఖ్యై తస్తౌ సారీ అభిష్టు వద్భిః సుమనోభివృష్టః అభిష్టు వద్భిః సుమనో అభివృష్టః. భగవానుడు వేల కొలది బాహువులు కలిగిన రూపమున మందరాచల శిఖరముపై మరి ఒక మహాపర్వతం వల్లే ప్రత్యక్షమై ఒక హస్తముతో దాన్ని పట్టుకొనెను. బ్రహ్మరుద్రులు మహేంద్రాది దేవతలతో పాటు ఉన్నత లోకముల నుండి ఆ దేవదేవిని స్తుతించుతూ పుష్పవృష్టి కురిపించిరి. భాష్యము: రెండు వైపుల లాగబడుతున్నప్పుడు మందర పర్వతమును సరితూగునట్లు చేయుటకు భగవానుడు స్వయముగా దానిపై మరి ఒక మహాపర్వతం వల్ల ప్రత్యక్షమయ్యాను. అంతటా బ్రహ్మ రుద్ర మహేంద్రాదులను విస్తరించిన వారై ఆ దేవదేవునిపై పుష్పవృష్టి కురిపించిరి. హరే కృష్ణ ప్రభుదాండా ప్రణామం. భగవంతుడు ఇంకొక అవతారం తీసుకున్నారు. సో ఎవరుగా? భగవానుడు వేల కొలది బాహువులను కలిగినటువంటి రూపమున మందరాచల పర్వత శిఖరముపై మరి ఒక పర్వతంలా ఆయన ప్రత్యక్షమై ఒక హస్తముతో దానిని పట్టుకొనెను. అంటే కింద నుంచి సపోర్ట్ ఇచ్చారు, పైనుంచి కూడా సపోర్ట్ పెట్టారు. అప్పుడు ఇక మందర పర్వతం అటు ఇటు కదలదు, అంటే ఊగదు. సో చక్కగా వాళ్ళు చిలిగితే చిలుగుతుంది అనమాట. సో బ్రహ్మ రుద్రాదులు మహేంద్రాది దేవతలతో పాటు ఉన్నత లోకముల నుండి ఆ దేవదేవుని స్తుతించుటూ పుష్పవృష్టి కురిపించిరి. ఎప్పుడైతే భగవంతుడు ఇలా వచ్చారో వేల కొలది బాహువులను కలిగి ఉన్నారు. సో అలా చూసినటువంటి బ్రహ్మ రుద్రుడు ఇతర దేవతలు అందరూ కూడా
పుష్పవృష్టి కురిపించడం అనేటువంటి జరిగింది భగవంతుడికి. నెక్స్ట్ 13 సమిష్టి మాతాజీ. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. ఉపార్యదశ్చాత్మని గోత్రనేత్రయో. ఉపార్యదశ్చాత్మని గోత్రనేత్రయో. పరేణ తే ప్రావిశత సమేధితా. పరేణ త్రే పావిష శతా సమేధితా. మమంధురబ్ధిం తరసా మదోత్కటా. మమాస్తురబ్ధిం తరసా మదోత్కటా. మహాద్రినాక్షోభిత నక్రచక్రం. మహాద్రినాతో క్షోభిత నక్రచక్రం. భగవంతునిచే ప్రోత్సహింపబడిన వారై దేవ దానవులు దాదాపు ఉన్మత్తుల వలైలై అమృతమును కొరకు ప్రయత్నించిరి. ఆ భగవానుడు పర్వతము యొక్క పైభాగములను క్రింది భాగములను నిలిచి ఉండెను. దేవతలు దానవులు వాసుకి సాక్షాత్తుగా పర్వతమునందున అతడు ప్రవేశించి ఉండెను. దేవ దానవుల బలముచే క్షీరసాగరము ఎంత తీవ్రముగా మదింపబడెనగా మకరాది జలచరములన్నీయును మిగులు క్షోభితములైనవి అయినను సముద్రమంతన కార్యము అదే రీతిగా కొనసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. ఈ మందర పర్వతం తోటి క్షీర సముద్రాన్ని తిరుగుతూ ఉంటే మందర పర్వత ఈ క్షీర సముద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే జలచరాలు ఉంటాయో అవన్నీ కూడా కష్టాన్ని కలిగాయి. అయినా సరే మందర పర్వతం చిలకడం అనేటువంటిది వీళ్ళు ఇంకా వాళ్ళ యొక్క శక్తి పెంచేశారు కాబట్టి భగవంతుడు ఇంకా గట్టిగా చేస్తున్నారు. ఇంకా గట్టిగా చేయడం వల్ల పైకి ఇప్పుడు చూడండి ఎలా ఉంది అని అంటే స్వయంగా భగవంతుడే కింద నుంచి పైనుంచి సపోర్ట్ చేస్తూ అక్కడ మందర పర్వతాన్ని మదించాల్సినటువంటి వ్యక్తులలో కూడా శక్తి రూపంలో ఆయనే ఉన్నారు. సో ఆ విధంగా భగవంతుడి యొక్క శక్తితోటి ఈ దేవతలు దానవులు వాసుకి వీళ్ళందరూ కూడా ఆ క్షీరసాగరాన్ని తీవ్రంగా మదించడము అనేటువంటిది మొదలు పెట్టేశారు. నెక్స్ట్ ఉషశ్రీమద్ అహీంద్ర సాహస్ర కఠోర దృగ్ముజ దృగ్ముఖ. హరే కృష్ణ ప్రభుజీ. అహీంద్ర సాహస్ర కఠోర దృగ్ముఖ. శ్వాసాగ్ని ధూమా హత వర్చ శోషురా. శ్వాసాగ్ని ధూమా హత వర్చ సో అసురాః. పౌలోమ కాలే యబలిల్వ లాధయో. పౌలోమ కాలే యబలిల్వ లాదయో. దావాగ్ని దగ్ధా సరళా ఇవాభవన్. దావాగ్ని దగ్ధాః సరళా ఇవాభవన్. ప్రభుపాదుల వారి భావము, వాసుకి వేల కొలది చక్షువులను ముఖములను కలిగి ఉండెను. దాని ముఖముల నుండి వెలువడిన ధూమము మరియు అగ్నిచే పౌలోముడు కాలేయుడు బలి ఇల్వలుడు మున్నగు దానవులు దావాగ్నిచే దగ్ధమైన సరళ వృక్షముల వలె శక్తి విహీనులైరి. ధన్యవాదాలు ప్రభుజీ. ఇందుకు భగవంతుడు దేవతలందరినీ తోకవైపు పట్టుకుంటాడు. ఇదంతా భగవంతుడి యొక్క ప్లాన్. అసురులందరూ తలవైపుకి వచ్చేసారు. ఈ మందర పర్వతాన్ని మధిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క వాసుకి నోట్లోంచి అగ్ని వచ్చేస్తుంది. వాసుకి నోట్లోంచి అగ్ని వచ్చేస్తుంది. ధూమము అగ్నిచే అక్కడ తల భాగంలో పట్టుకున్నటువంటి పౌమోలుడు కాలేయుడు బలి ఈహోలుడు ఉన్న వారు దావాగ్నిచే దగ్ధమైనటువంటి సరళ వృక్షం వలె శక్తి విహీనులయ్యి అంటే అగ్నికి బాగా శక్తి విహీనం అయిపోయారనమాట వాళ్ళు. బలి మహారాజు కూడా తల వైపుకే ఉన్నారు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. దేవాంశ తస్చ్వా శశికాహత ప్రభాం. సత్యవతి మాతాజీ, హరే కృష్ణ. సునీత మాతాజీ, ధూమ్రాం భరస్ర వరకంచుకానరాం. ధూమ్రాం భరస్ రస్వగ్ రసకంచుకాననాన్. సమభ్యవర్షన్ భగవద్వశాఘనాం. సమభ్యవర్షన్ భగవద్వశాఘనాం.
వవుహు సముద్రోర్ముపగూఢవాయువః వవు సముద్రోర్ముపగూఢవాయవః వాసుకు యొక్క శ్వాసాగ్ని శిఖలచే దేవతలు కూడా ప్రభావితులేరి. వారి దేహతేజం నశించను. వారి వస్త్రములు, పూమాలలు, ఆయుధములు, ముఖములు పొగచ నల్లబారినవి. అయినను దేవదేవుని అనుగ్రహంచే మేఘములు ప్రత్యక్షమై వర్షధారలు కురిసినవి. సముద్రపుటల శలబిందులతో కూడిన వాయువు వీచి దేవతలకు ఉపశమనం కలిగించినది. హరే కృష్ణ. దేవతలకి దానవులకి కూడా ఇబ్బంది అయిపోయింది. దానవులు మరి వాసుకి యొక్క ముఖం వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంది. ఇక దేవతలకు మాత్రం పొగ వల్ల కలిగినటువంటి ఇబ్బంది, దానవులకి మాత్రం అగ్ని వల్ల కలిగినటువంటి ఇబ్బంది. సో ఈ రెండు ఇబ్బందుల్ని పోగొట్టుకోవడం అంటే అక్కడ అగ్ని ఆరాలి. అందుకని భగవంతుడు కృపతోటి అక్కడ వర్షం కురిపించడం అనేటువంటిది జరిగింది. అలా వర్షం కురిపించడం వల్ల ఆ అగ్ని యొక్క సెగలు తగ్గాయి. నెక్స్ట్ 16 తినిత మదది మత్యమాన తథా సింధోర్ దేవాసురవరూధపై దేవదానవులు తమ శక్తి అనుసారము తీవ్రంగా యత్నించినప్పటికీ క్షీరసాగరము నుండి అమృతం ఉత్పన్నం కాకపోవటతో దేవదేవుడు అజితుడే స్వయంగా సముద్ర మంథనమును ఆరంభించును. హరే కృష్ణ ప్రభుజీ. సో దేవదానవులు ఎంత ప్రయత్నం చేసినా గానీ అక్కడి నుంచి అమృతం రావట్లేదు, ఏమీ రావట్లేదు, జస్ట్ చిలుకుతున్నారు. కాబట్టి ఇక స్వయంగా భగవానుడే స్టార్ట్ చేసేశారు. సముద్ర మంత్రంలో భాగం పాల్గొన్నారు అజితుడైనటువంటి భగవానుడు. నెక్స్ట్ 17వ శ్లోకం మంగతాయర్ మధు మేఘ శ్యామ కనక పరిధి కర్ణ విద్యోత వీధ్యూన్ మేఘశ్యామ కనక పరిధి కర్ణ విద్యోత విద్యో మూర్త్ని భ్రాజద్విలుచిలితకచ శ్రగ్ధరో రక్త నేత్ర స్మూర్త్ని భ్రాజద్విలుచిలితకచ శ్రగ్ధరో రక్త నేత్ర జైత్రేర్ధోర్భిఘ్జ ఘద భయ దైవ ధైర్ధంధకు ధైర్ధంధశూకం గృహీత్వా జైత్రే దోర్భిజగద భయదైర్ధనంద శోకం గృహీత్వా మత్నన్ మత్నా ప్రతిగిరి రివాశో భతాథో ద్రుతాద్రిహి మద్నన్ మద్నా ప్రతిగిరి గిరి రివాశో భతాథో ద్రుతాద్రిహి. హరే కృష్ణ. ప్రభువాదు వారి భావము. భగవానుడు నీలమేఘం వలె గోచరించుచుండెను. పీతవసనుడు మెరుపును బోలిన కర్ణకుండలము దాల్చినవాడు భుజముల వరకు వేలాడు కేశము గలవాడు ఆ దేవదేవుడు పూమాలను దాల్చి ఉండెను. అరణ్యనేతుడు సమస్త జగత్తునకు అభయత్వమును ప్రసాదించడి తన బలమైన దివ్య బాహువులతో అతడు వాసుకుని పట్టుకొని మందరాచలమును కవ్వముగా సముద్ర మందనమును ఆరంభించను. ఆ రీతిగా కార్యోన్ముఖుడైన భగవానుడు ఇంద్రనీల పర్వతం వల్లే శోభించెను. హరే కృష్ణ. సో అజితుడైనటువంటి భగవానుడు ఎలా గోచరించారట? పీతవసనుడు మెరుపులు పోలినటువంటి కర్ణకుండలములను దాల్చినవాడు, భుజముల వరకు వేలాడుతూ కేశములు కలవాడు అయినటువంటి ఆ దేవదేవుడు భూమాలను దాల్చి ఉంది. చాలా అందంగా ఉంది. భగవంతుడు రంగంలోకి దిగారంటేనే భగవంతుని వర్ణించడం అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి భగవంతుడు రాగానే ధైర్యం వచ్చేస్తుంది కదా. సమస్త జగత్తుకి కూడా భయాన్ని పోగొట్టేటువంటి భగవంతుడు అక్కడ నిలబడి ఉంటే ఇక దానవులు దేవతలు చేసినటువంటి కష్టం వల్ల అసలు అమృతం వస్తుందో రాదు అనేటువంటి భయం కూడా పోతుంది. కాబట్టి అమృతం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే స్వయంగా భగవంతుడే సముద్ర మంథన లీలలో పాల్గొన్నారు కాబట్టి. ఓకే నెక్స్ట్ అమిష్ మాతాజీ నిర్మధ్యమానా ధృదధేర భూద్విషం
మహోల్బణం హల హల హమగ్రత మహోల్బణం హల హల హమగ్రత సంభ్రాంతమీనోన్మకరాహికశ్చపాత్ సంభ్రాంస్తమీనోన్మకరాహి కశ్చపాత్ తిమి ద్విపగ్రాహతి మింగళాం తిమింగళాకులాత్ తిమి ద్విపగ్రాహతి మిగ్ది లాకులాత్ మత్సములు సొరచేపలు తాబేలు సర్పములు మిగులు క్షుభితములైనవి సముద్రమంతము సంక్షోభితమయ్యను మీ తిమి తిమింగలములు నీటి ఏనుగులు మొసళ్ళు వంటి పెద్ద జలాచరములను క్షుభితములై సముద్ర ఉపరి భాగమునకు వచ్చినవి. క్షీర సాగరము ఈ రీతిగా మదించినప్పుడు తొలుత అతి భీకరమగు హాలాహలమనేది విషము ఉత్పన్నమయ్యను. శ్రీకృష్ణ ప్రభుజీ, సో సముద్ర మంత్రం ఇప్పుడు చాలా తీవ్రంగా జరుగుతుంది, ఎందుకంటే భగవంతుడి యొక్క చేయి కూడా వేసేశారు కాబట్టి. అలా తీవ్రంగా జరుగుతున్నప్పుడు సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉంటాయో, సొరచేపలు, మత్స్యాలు, తాబేళ్లు, సర్పాలు, ఇంకా తిమింగళాలు, నీటి ఏనుగులు, మొసళ్ళు, ఇవన్నీ కూడా ఇంకా నీళ్ళలో ఉండలేకపోయాయి. అన్నీ కూడా బయటకు వచ్చేసాయి, అన్ని బయటకు వచ్చేసాయి. ఇంకా మంథనం అనేటువంటిది జరుగుతూనే ఉంది. అప్పుడు అతి భీకరమైనటువంటి హాలాహలం అనేటువంటి విషం ఉత్పన్నమైంది సముద్రంలో నుంచి. ఓకే, నెక్స్ట్ హైమతి మాత. తదుగ్రవేగం దిశి దిశ్యు పర్యదో తదుగ్రవేగం దిశి దిశ్యు పర్యదో విసర్పదు సర్పదా సహ్య మప్రతి భీతాః ప్రజా దద్రు ఉర్జ ఉరంగసేశ్వర భీతాః ప్రజా తద్రుపురంగసేశ్వర అరక్ష్యమాణా శరణం సదాశివం అరక్ష్యమాణః శరణం సదాశివం. రాజా, అన్నపరాని జైన ఆ విషము ఊర్ధ్వ అధోభాగములందు అన్ని దిక్కుల్లోనూ అత్యంత వేగముగా వ్యాపించినప్పుడు దేవతలతో పాటు భగవానుడును పరమశివుని చెంత కేకెను. అన్యాశ్రయమును కానక మిగుల భీతులైన వారై వారు సదాశివుని శరణొచ్చిరి. భాష్యం కృష్ణ ప్రభు, భాష్యము స్వయముగా తానే అతడ ఉపస్థితులై ఉన్నప్పుడు పరిస్థితిని అదుపులోనికి తీసుకొచ్చుకుంటకు బదులు విష్ణు భగవానుడు ఎందులకై దేవతలు లోకవాసులు కూడా శివుని ఆశ్రయించరని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యుడు ఇట్లు పలికి ఉండిరి. రుద్రస్య యశో యశసో అర్ధాయ స్వయం విష్ణుర్ విభం విభు న సంజస్రే సమర్థోపి వాయుం సోచే ప్రశాంతయే. విష్ణు భగవానుడు పరిస్థితి అంతటిని చక్కపరిచే సమర్థుడు అయినను శివునికి కీర్తిని కలిగింప చేయుటకై తత్కార్యభారమును స్వీకరింపలేదు. తరువాత శివుడు ఆ విషమునంతటిని త్రాగి కంఠములో నిలుపుకొనను. హరే కృష్ణ ప్రభు, దండార్పణము. ఓకే, ఈ విషం వచ్చింది ఎప్పుడైతే వచ్చిందో సముద్రంలో నుంచి, ఈ విషం చూసినటువంటి యొక్క అసురులు దేవతలు భయపడిపోయారు, భయపడిపోయి పారిపోయి శివుడి వెనకాలకి వెళ్ళిపోయారు, శివుడిని ఆశ్రయించారు. అయితే మరి భగవంతుడు అక్కడ ఉండి ఇప్పటి వరకు కలిగినటువంటి అన్ని అవరోధాలని తొలగిస్తున్నప్పటికీ, మరి ఈ విషం వచ్చినప్పుడు మాత్రం దేవతలందరూ ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళకుండా శివుడి దగ్గరికి వెళ్ళారు అని అడగచ్చు. మనం చూస్తే ఇప్పటి వరకు కూడా సముద్ర మంథన కార్యక్రమం మొదలైనప్పటి నుంచి బ్రహ్మదేవుడు కీర్తించటం వల్ల భగవంతుడు వచ్చారు. భగవంతుడి సలహా మేరకి దేవతలు, దానవులు అందరూ కూడా ఈ యొక్క సముద్ర మంథనం చేస్తున్నారు. ఈ సముద్ర మంథన కార్యక్రమంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విఘ్నాన్ని తొలగించడానికి భగవంతుడు అనేక రకాలుగా సహాయం చేస్తూ వచ్చారు ఇప్పటివరకు. మరి ఇప్పటి వరకు ఈ సముద్ర మంథన కార్యక్రమంలో పాల్గొంది ఎవరు అంటే శివుడు మాత్రం. అయితే మరి శివుడు మాత్రం ఎందుకు వదిలేయాలి? ఇంత గొప్ప ఘనకార్యంలో శివుడికి ఎందుకు కీర్తి ఇవ్వకూడదు? అన్నీ భగవంతుడే చేసేస్తే కీర్తి భగవంతుడికి కదా వెళ్తుంది. కాబట్టి ఆ కీర్తిని తన భక్తుడైనటువంటి శివుడికి కూడా ఇవ్వాలి అనుకున్నారు భగవంతుడు. అందుకనే
ఈ యొక్క విషం తాగేటువంటి కార్యక్రమాన్ని శివుడికి ఇచ్చి శివుడి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచం అంతా కూడా పెంచేలా చేయాలి. ఎందుకంటే అన్నీ మంచిగా ఉంటే అందరూ వచ్చేసి చేసేస్తారు, కానీ భగవంతుడి యొక్క ప్రసాదం మనకు దొరుకుతుందని మనం గుడికి వెళ్తాం, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు మనకు విషం ఇస్తారు అంటే మనం గుడికి వెళ్తాము? వెళ్ళం. కానీ ఎంత గొప్ప భక్తుడు కాకపోతే శివుడు భగవంతుడి ఆజ్ఞ మేరకు ఈ యొక్క హలాహలాన్ని కూడా స్వీకరించుతారు. కాబట్టి శివుడి యొక్క గొప్పతనాన్ని చాటాలి ఇప్పుడు. అందుకనే భగవంతుడు శివుడికి ఈ అవకాశాన్ని ఇచ్చారు. సో ఈ యొక్క విషం వచ్చినప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది దేవతలు చేయడం జరిగింది. నెక్స్ట్ 20వ శ్లోకం రేపు చదువుదాం మాతాజీ, అందరి మీద ఆపేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.